రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నామనంటే మనం ఎంత టైంపాస్ కాకుండా ఉండమయ్యా. ఆ మనిషి ఎప్పుడు వస్తాడో తెలియదు, దేశంలో ఎప్పుడు ఉంటాడో తెలియదు, దేశం విడిచిపెట్టి ఎప్పుడు పోతాడో తెలియదు, ఎన్ని నెలలు కనీసం కనపడకుండా పోతాడో తెలియదు. ఆ మనిషి మాట్లాడడము, ఆ మనిషి మాట్లాడాడని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ అడగడం. రాష్ట్రంలో మీరు అంతా ఉండారయ్యా, ఎక్కడ ఏమి జరిగినా కానీ కనిపించే వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అని అంటే అది జగన్ ఒక్కడే. ఎక్కడ ఏం జరిగినా రాష్ట్రంలో బస్సు పడిపోయినా, బస్సు కూలిపోయి బస్సు పడిపోయి మనుషులు చనిపోయినా కనిపించేది జగనే. చేపలు పట్టే మత్స్యకారులు కనపడకుండా పోయినా కనిపించేది జగనే. హుదూద్ తుఫాను వచ్చిన 11 రోజులు అక్కడే ఉండేది జగనే. ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా కనిపించేది పలికేది జగనే. ఇవాళకి 24 రోజులు అయినట్టుంది ఓదార్పు యాత్ర. చనిపోయిన ప్రతి కుటుంబం వాళ్ళ ఇంటి దగ్గరికి పోతున్నాం. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు వాళ్ళు పడతా ఉన్న బాధలు రాష్ట్రానికి కాదు దేశానికి చెప్తున్నాం. కనీసం అప్పుడన్నా చంద్రబాబు నాయుడు లాంటి మనసు కరుగుతుందేమో అని చెప్పి, ఆత్మహత్యలు జరగలేదు అని అంటా ఉన్న మాట పోయి ఆత్మహత్యలు జరిగాయని చెప్పి కుటుంబాన్ని ఆదుకుంటుందేమో అని చెప్పి హైలైట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏం జరిగినా కానీ నిరాహార దీక్షలు చేసేది మేమే, కలెక్టరేట్ ఆఫీసులు ముట్టడి చేసేది మేమే, ధర్నాలు చేసేది మేమే. మీరంతా కూడా దానికి సాక్షులు. రాహుల్ గాంధీ అడిగాడట మనం చెప్పడం అంట. ఆ మనిషికి ఎప్పుడో నిద్రలేస్తాడు, నిద్ర లేచినప్పుడు ఏదో మాట్లాడతాడు.